అనగనగా ఒకరోజు ఒక శిల్పి అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. దారిలో అతనికి ఓ చిన్న బండరాయి కనిపించింది. వెంటనే ఓ చక్కని విగ్రహాన్ని చెక్కుదామని చెప్పి తన ఉలిని తీసుకుని రెండు దెబ్బలు వేశాడు. వెంటనే ఆ రాయి రెండు చేతులు జోడించి, మహాప్రభో నన్ను విడిచిపెట్టు, నేను నీ ఉలి దెబ్బలను ఓర్చుకోలేను అని ప్రాధేయపడి ఏడ్చింది. చేసేదేమీ లేక ఆ శిల్పి ఆ రాయిని అక్కడే విడిచిపెట్టి ముందుకు వెళ్ళసాగాడు. అక్కడ మరో చక్కని రాయి కనిపించింది. శిల్పి తడవ చేయకుండా ఉలిని తీసుకుని ఓ చక్కని రూపాన్ని ఇవ్వటానికి ఉపక్రమించాడు. మొదటి రెండు దెబ్బలకి రాయి బాగా భయపడింది. కానీ శిల్పి తన పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధను, శిల్పి కళ్ళల్లో తనకు ఇవ్వబోతున్న రూపాన్ని కూడా చూడగలిగిందేమో ఆ రాయి మౌనంగా ఉలి దెబ్బలను సహిస్తూ ఓపికతో శిల్పి కళ్ళల్లో తనను తాను చూసుకుంటూ మరి తాను పొందుకున్నటువంటి కొత్త రూపానికి మురిసిపోయింది. శిల్పి కూడా చాలా సంతోషంగా అక్కడి నుండి ఊరిలోకి వెళ్ళిపోయాడు. ఊరి వారందరూ శిల్పి దగ్గరకు వచ్చి, మన ఊరిలో నిర్మించిన గుడిలో ఓ చక్కని దేవుని విగ్రహం కావాలని అడిగారు. వెంటనే శిల్పి, అడవిలో పలానా చోటు చెక్కి సిద్ధంగా ఉంచాను, వెళ్ళి జాగ్రత్తగా తీసుకురండి చెప్పాడు. వాళ్ళు చాలా సంతోషంగా ఆ విగ్రహాన్ని తీసుకురావడానికి బయలుదేరారు. ఓ చక్కని ఎడ్ల బండి మీద ఆ విగ్రహాన్ని పెట్టుకుని బయలుదేరారు. దారిలో వాళ్ళకి మరో రాయి నిద్రపోతూ కనిపించింది. ఏదో ఒక పనికి పనికి వస్తుందిలే అని చెప్పి ఆ రాయిని కూడా బండిలో ఎక్కించారు. ఊరికి చేరిన తరువాత విగ్రహాన్ని గుడిలో పెట్టారు. నిద్రపోతున్న ఆ రాయిని గుడి ముందు కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టారు. ఉదయం గుడి తెరిచింది మొదలు. సాయంత్రం వరకు ఎవరో ఒకరు రావటం, కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి ఆ రాయి మీద బొళ్ళున కొట్టడం, అబ్బా అని గావు కేకలు పెట్టడం తప్ప ఆ రాయికి మరో మార్గం లేకుండా పోయింది. చూడండి, రెండు రాళ్ళల్లో ఏ విధమైన భేదం లేదు. రెండు ఒకే జాతి రాళ్ళు, కానీ ఒకటి గుడి లోపల పూజలు అందుకుంటుంది, మరొకటి దెబ్బలను తింటుంది. కారణం, పూజలు అందుకుంటున్న ఆ రాయి తగిన సమయంలో ఎంతగా ఓర్చుకోవాలో అంతగా ఓర్చుకుని ఉలి దెబ్బలను సహించింది, కొత్త రూపానికి నాంది పలికింది. ఇవాళ్ళ అందరి చేత పూజింపబడుతుంది, హారతులు కూడా అందుకుంటుంది. మన క్లాస్ రూమ్లో చూడండి, చదువుకుంటున్న మీరందరూ విద్యార్థి అనే జాతికి చెందిన రాళ్ళ వంటివారు. మీకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు శిల్పి వంటివారు. ఉపాధ్యాయులు అందరికీ సమానంగానే పాఠాలు బోధిస్తారు, అందులో ఏ తేడా ఉండదు, అవునా కాదా? ఎవరైతే బోధింపబడిన పాఠాలను తగిన సమయమందు తగిన రీతిలో వాళ్ళ జీవితానికి అన్వయించుకుంటారో వాళ్ళు మాత్రం డాక్టర్స్గా, లాయర్స్గా, ఏఎస్ఐ, పిఎస్ ఇలా ఎన్నో అందమైన రూపాలను పొందుకుని సమాజంలో ఓ మంచి స్థాయిలో గౌరవింపబడుతూ తమదైన స్థాయిలో జెంటిల్మెన్స్గా ముందుకు వెళుతూ ఉంటారు. అదే క్లాస్ రూమ్లో మరికొన్ని విద్యార్థి రాళ్ళుంటాయి, ఉపాధ్యాయ శిల్పి ఉంటారు. అవే పాఠాలు చెప్పబడతాయి, కానీ ఈ రాళ్ళు ఎలాంటి రాళ్ళంటే పాఠాలు బోధిస్తున్న శిల్పికే పంగనామాలు పెట్టే రాళ్ళు, తన తోటి మిత్రులను గేలి చేసే రాళ్ళు, అల్లరి మూకగా మారి అందరినీ ఆట పట్టిస్తున్నాం అనుకుంటూ చివరికి వాళ్ల జీవితాన్ని వాళ్లే ఆటగా మార్చేసుకున్న రాళ్ళు. కళ్ళు తెరిచి చూసేలోగా జీవితం కాస్త కుంటు పడుతుంది. ప్రస్తుతం చాలా మంది స్టూడెంట్స్ మొబైల్లో రకరకాల గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయారు. ఎలా అంటే ఒక తాగుబోతు మందుకు బానిసైనట్టు వీళ్ళు కూడా మొబైల్ గేమ్స్కి బానిసలైపోయారు. అందులో నువ్వు ఉన్నావా కన్నా జాగ్రత్త. వీళ్ళకి ఎన్నెన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో తెలుసా? ఒక్కొక్కరి దగ్గర 50 నుండి 60 వరకు గూగుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని అందులో ఆటల్లో మునిగి తేలుతున్నారు. వీళ్ళకి చివరికి మిగిలేది బోడుగుండే, అందులో ఏ విధమైన అనుమానం లేదు. ముఖ్యంగా హై స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్,
ఈ త్రోవలో నడుస్తున్నారు. ఓ చక్కని విద్యార్థి జీవితానికి అనువైన అనుకూలమైన వయసులో, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సినటువంటి వయసులో మొబైల్ గేమ్స్ కి బానిసులుగా మారిపోయారు. కన్నా, ఈ కథ వింటున్న నీవు కూడా ఈ త్రోవలో వెళ్తున్నావేమో, ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకో. కన్నా, నిజం చెప్తున్నా, ఎవరైతే మొబైల్ గేమ్స్ కి ఎడిక్ట్ అయ్యారో వాళ్ల భవిష్యత్తు శూన్యం. ఇది నిజంగా నిజం.